డిఫరెన్స్. హనుమాన్ సినిమాలో క్రేజీ క్యారెక్టర్లో నటించిన రాకేష్ మాస్టర్. వివరాల్లోకి వెళ్తే హనుమాన్ సినిమాలో రాకేష్ మాస్టర్ కామెడీ క్యారెక్టర్ సినిమాలో మామూలుగా ఉండదు. నట విశ్వరూపం చూపించారు రాకేష్ మాస్టర్. టాలీవుడ్ లో అంత మంది కామెడియన్స్ ఉండగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రాకేష్ మాస్టర్ నే ఎందుకు తీసుకున్నారంటే, ఈ సినిమా రిలీజ్ తర్వాత రాకేష్ మాస్టర్ లైఫ్ చేంజ్ అయిపోయి, కానీ ఆయన ఇప్పుడు లేరు. ఈ సినిమా రిలీజ్ తర్వాత రాకేష్ మాస్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బిజీ కామెడియన్ అయిపోయేవారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా తెరకెక్కిన సినిమా హనుమాన్. ఈ సినిమా జనవరి 11 రిలీజ్ కానుంది. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాకేష్ మాస్టర్ స్పెషల్ రోల్ లో కనిపించారు. కొరియోగ్రాఫర్ గా దాదాపు 1500 సాంగులకు కొరియోగ్రాఫ్ చేసిన రాకేష్ మాస్టర్ చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో మళ్లీ దర్శనమిస్తూ ఒక్కసారిగా వైరల్ అయ్యారు రాకేష్ మాస్టర్. ఆ తర్వాత కొద్ది రోజులు జబర్దస్త్ లో, మరికొద్ది రోజులు శ్రీదేవి డ్రామా కంపెనీలో, మరికొద్ది రోజులు యూట్యూబ్ లో కనిపిస్తూ బాగానే సందడి చేశారు రాకేష్ మాస్టర్. అయితే ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఉండుంటే హనుమాన్ సినిమా రిలీజ్ తర్వాత రాకేష్ మాస్టర్ లైఫ్ చేంజ్ అయ్యేది. ది బెస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్ గా ఈ సినిమా తర్వాత రాకేష్ మాస్టర్ చాలా సినిమాలు నటించేవారు. కానీ కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు. ఈ విషయాన్ని రాకేష్ మాస్టర్ కూడా ఊహించి ఉండరు. తను కూడా చాలా సందర్భాల్లో ఈ సినిమా రిలీజ్ తర్వాత నా లైఫ్ చేంజ్ అవబోతుందంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా విషయాల్లో మాట్లాడుకుంటూ వచ్చేవారు. కానీ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆయన పరలోక యాత్రకు వెళ్లిపోయారు. ఏది ఏమైనా ఈ సినిమా రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి. సినిమాలో ఫస్ట్ టాప్ లో సరదాగా ఏడిపిస్తూ వెళ్లే పాత్ర రాకేష్ మాస్టర్. హీరోకి కమెడియన్ గా రాకేష్ మాస్టర్ సినిమాలో ఫస్ట్ టాప్ లో హీరోని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. ఈ సినిమా రాకేష్ మాస్టర్ కి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఎందుకంటే ఇంతవరకు ఇంత పెద్ద రోల్ ఏ సినిమాలో కూడా రాకేష్ మాస్టర్ చేయలేదు. నవరసాలు అవలీలగా పండించే రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టరే కాకుండా మంచి నటుడు కూడా. ఇందులో రాకేష్ మాస్టర్ యాస అండ్ రాకేష్ మాస్టర్ వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా విచిత్రంగా డిజైన్ చేశారు ప్రశాంత్ వర్మ.